రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడపు రవీందర్ ఆధ్వర్యంలో కార్గిల్ లేక్ వైజయంతి యుద్ధ నౌక వద్ద అమర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ జవాన్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1999 మే 3న కార్గిల్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైందని, దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలామంది చనిపోయారని, 527 మంది భారత సైనికులు అమరులయ్యారని గుర్తు చేశారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించిందని, దానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఠాగూర్ రాజసింగ్, కౌన్సిలర్లు బోల్గాం నాగరాజు, చెన్నమనేని కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తరఫున విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, మరి ఈరోజు రెండు రకాలుగా, ఒకటేమో కార్గిల్ యుద్ధంలో మన సైన్యం పాకిస్తాన్పై విజయం సాధించిన గుర్తింపుగా కార్గిల్ దివస్ చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే మనకు విషాదకరమైన సంఘటనలు కూడా జరిగినాయి. దాదాపు 527 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం పైన ఉంటారు. మరి అయినప్పటికీ మన సైనికులు వీరోచితమైన దాదాపు 72 రోజులు, ఎప్పుడైతే మే 5 తారీఖు నాడు ప్రారంభమైన కార్గిల్ యుద్ధం దాదాపు ఈ జూన్ 26 వరకు పూర్తి స్థాయిలో మన సైడ్ కావడం, మరి మనకు మనం కోల్పోయిన భూభాగాన్ని మళ్ళీ మన సైన్యం స్వాధీనం పరచుకోవడం ఒక గొప్ప విజయంగా అవి మనం చూసుకుంటూ ఉంటాం. దాని విధంగానే అదే దానికి గుర్తింపుగానే మరి ప్రతి సంవత్సరం ఇక్కడ మనం 2004లో మరి మున్సిపల్ తరఫున అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్గా నేను మా కమిటీ మరి వైజయంతి ట్యాంకు పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న